అంటే అది మన ఇద్దరికి పెళ్లి చేయడానికి కారణం రాధే కదా అని రాధ పేరు వచ్చేలా రింగ్ టోన్ పెట్టుకున్నావు అంతేగా? అదేం కాదు. ఆ పాట అంటే నాకు ఇష్టం, అందుకని పెట్టుకున్నాను. అవునా? అయితే ఆ రింగ్ టోన్ తీసేయి. తీసేయాలా? ఎందుకు? నాకు ఇష్టమైన రింగ్ టోన్ పెట్టుకుందో గాని. నీకు ఇష్టమైన రింగ్ టోన్ నీ ఫోన్కి పెట్టుకో, నా ఫోన్కి మాత్రం నాకు ఇష్టమైన రింగ్ టోన్నే పెట్టుకుంటాను. అయితే ఓకే, నీ ఇష్టం. శ్యామ్ సార్ టిఫిన్కి రమ్మంటున్నారు. సంయుక్త మీరు కూడా రండి, టిఫిన్ చేద్దరు కానీ. శ్యామ్, నీకోసం స్పెషల్గా ఈ డ్రెస్ తీసుకొచ్చాను, ఎలా ఉందో చెప్పు. మీరు తీసుకొచ్చారంటే డెఫినెట్గా బాగుంటుంది. థ్యాంక్స్ శ్యామ్. సంగీత్ ప్రోగ్రామ్కి ఈ డ్రెస్సే వేసుకోవాలి. సారీ సంయుక్త, నేను వేరే డ్రెస్ సెలెక్ట్ చేసుకున్నాను. అది పెళ్లిలో వేసుకోవచ్చుగా. నువ్వు తెచ్చింది పెళ్లిలో వేసుకుంటాను. అంటే నీకోసం నేను స్పెషల్గా తెచ్చాను. నేను కూడా స్పెషల్గానే తెచ్చుకున్నాను. అంటే నేను తెచ్చిన డ్రెస్ వేసుకోను అంటావు, అంతేనా? నేను తెచ్చిన డ్రెస్ వేసుకోవద్దని నువ్వు అంటున్నావు, అంతేనా? నీ చెప్పేది నీకు అర్థం కావట్లేదా? నేను చెప్పేది కూడా నీకు అర్థం కావట్లేదా? అరే, నీకోసం తెచ్చినప్పుడు వేసుకోవచ్చు కదా. అరే, నేను వేసుకోను అన్నప్పుడు నువ్వు ఊరుకోవచ్చు కదా. నువ్వు నాకు అర్థం కావు. నువ్వు కూడా నాకు అర్థం కావు. అయ్యయ్యో, చేతికి ఏమైనా దెబ్బ తగిలిందో ఏంటో. శ్యామ్ సార్, శ్యామ్ సార్, చేతికి ఏమైంది? ఏం కాలేదులే సార్, చూడనివ్వండి. పర్వాలేదులే. ఏంటి సార్, ఏం పర్వాలేదు? ఎంత విసురుగా చేయి విదిలించారో తెలుసా? చూడనివ్వండి ఒకసారి.